ప్రకాశం జిల్లా ఇంకోలు మండలం పావులూరులో చర్చి నిర్మాణానికి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులందరూ ఐక్యంగా చర్చి నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరిలో స్నేహం, సమాధానం, శాంతి, ప్రేమతత్వాన్ని పెంపొందిస్తాయన్నారు. దైవచింతన గ్రామాల్లో శాంతిని, మానసిక ప్రశాంతతను కల్పిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో చర్చి కమిటీ సభ్యులు పెద్దలు బారెపు రాజయ్య, చర్చి పాస్టర్ పాలపర్తి అబ్రహం పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల పట్ల ఒక బాధ్యత ఉంటాం, గ్రామం పట్ల, రాష్ట్రం పట్ల, దేశం పట్ల ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యత గుర్తెరిగి ప్రవర్తించడం అది భగవంతుడికి ఇష్టమైన పద్ధతి. మన కష్టంతో ఈరోజు ఎంతో కష్టపడి 10 రూపాయలు కూలీనాలి చేసుకొని సంపాదించిన డబ్బులు ఉంచి, అంటే మన స్వేదం, మన కష్టం, మన దీంతో సంపాదించిన డబ్బులు ఉంచి 10 రూపాయలు ప్రతి ఒక్కరు కూడా పేదలందరూ కూడా కంట్రిబ్యూట్ చేసుకొని ఈ యొక్క దేవుని నివాసాన్ని, దేవుని మందిరాన్ని నిర్మించడం ఒక మంచి స్ఫూర్తినిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఇన్వాల్వ్ చేసినందుకు, పిలిచినందుకు మనస్ఫూర్తిగా దీని యొక్క నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మనకి ఇక్కడికి వచ్చిన దైవ సేవకులు చాలా రోజుల నుంచి ఈ మధ్యకాలంలో మనం కలుసుకునే అవకాశం దొరకలేదు. ఈ సందర్భంగా కలుసుకునే అవకాశం కలిగింది. అందరికీ మరొకసారి నా వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను.